ఇక వివరాలు చూస్తే ఆళ్లగడ్డ పంచాయతీ చల్లబడ్డట్లే కనిపిస్తోంది. మంత్రి భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలతో సమావేశమైన చంద్రబాబు కలిసి పనిచేయాలని సూచించారు. అటు ఏవీ సుబ్బారెడ్డి సైతం సీఎం చంద్రబాబు దగ్గర కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని చెబుతున్నారు. అయితే పార్టీ అధినేతతో మరోసారి భేటీ అవుతామని, పార్టీ కోసం భూమా అఖిల ప్రియతో కలిసి నడిచేందుకు సిద్దమన్నారు. పార్టీ అధినేత ఏం చెబితే దాన్ని శిరసా వహిస్తానంటున్న ఏవీ సుబ్బారెడ్డితో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. మంత్రి భూమా అఖిల ప్రియకి అలాగే ఏవీ సుబ్బారెడ్డికి గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా తారస్థాయి చేరడం నిన్న సీఎం చంద్రబాబు సమక్షంలో మొత్తం కూడా చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చల సారాంశం ఏంటనేది సుబ్బారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్న అసలు సీఎం గారితో ఎటువంటి అంశాలు డిస్కషన్కి వచ్చారు? అసలు చెప్పాలనుకుంటే మీరు భూమా అఖిల ప్రియ మీ కూతురు లాంటిది, ఎందుకంటే దాదాపు చాలా సంవత్సరాలు భూమా నాగిరెడ్డి గారితో మీ మొత్తం కెరీర్ మొత్తం కూడా స్టార్ట్ అయింది, అక్కడే ఉన్నారు. ఎందుకు ఈ విభేదాలు వచ్చాయి? అదే గతంలో కూడా నేను ఒక టీవీ ఛానల్కు చెప్పడం జరిగింది. ఆ జనరేషన్ గ్యాప్ వల్ల కావచ్చు, నాగిరెడ్డి నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ వల్ల కావచ్చు, నాగిరెడ్డి అట్లా కుటుంబ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ అది ఎంత పెద్ద నిర్ణయం అయినా సరే మేమిద్దరమే ఆలోచన చేయాలి, ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి. అలాంటిది అఖిల ప్రియ వచ్చేసరికి ఆమెకు నాకు పూర్తి స్థాయిలో గ్యాప్ వచ్చింది. ఆ సంప్రదింపులు లేవు, ఆ మాటలు లేవు, కాబట్టి దాంట్లో నేను కొంత ఫీల్ అయినమాట వాస్తవము. ఆ విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి పనిచేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడతాను, ఖచ్చితంగా కలిసి పనిచేయాలి, ఐకమత్యంగా ఉండాలి, ఉంటేనే పార్టీ బలోపేతమవుతుంది అని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, ఏమన్నా విభేదాలు ఉన్నా కూడా అన్నీ నేను ఆమె కోసం కాదు కదా పనిచేసేది, పార్టీ కోసము. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే అఖిల ప్రియ అని మీ చేతి మీద కనిపించారు, ఎందుకంటే మొత్తం ఆమె చిన్నపిల్ల మీ చేతి మీద, ఆ మంత్రి అయిన తర్వాత ఈ విభేదాలు వచ్చాయి? అదే చెప్తున్నాను కదా, జనరేషన్ గ్యాప్ వల్ల విభేదాలు ఉన్నమాట వాస్తవము. అవన్నీ కూడా పార్టీ అధ్యక్షులు వారు సమక్షంలో తొలగిపోతాయి. ఒకవేళ నాకు ఎంత బాధ ఉన్నా కూడా పార్టీ అధ్యక్షులు వారు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన్ని ఫాలో కావాల్సిన ధర్మం నా దగ్గర ఉంది, కాబట్టి ఖచ్చితంగా విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేస్తాం. అంటే నాగిరెడ్డి గారికి మీకు లేని మనస్పర్ధలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే దాదాపు 35 సంవత్సరాల పాటు ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేశారు, మొత్తం కూడా ఇద్దరు ఏ నిర్ణయం తీసుకున్నా మీరే చెప్పారు, ఏకదాటిగా తీసుకునేవాళ్ళం, ఇప్పుడు ఎందుకు వచ్చింది? తర్వాత మీరే దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళని కూడా పైకి తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ఎందుకని ఆ డిస్ప్యూట్స్ మీరు సాల్వ్ చేయలేకపోతున్నారు? ఆ పెద్దరికాన్ని మనల్ని గౌరవించి ఉంటే తప్పకుండా నేను చేసేవాడిని. వాళ్ళు స్వనిర్ణయాలతో పోతున్నప్పుడు మనము అనువుగాని చోట అధికుల అనరాదనే ఉద్దేశంతో నేను దూరంగా ఉంటున్నాను. అంటే మీరు కూడా అక్కడ అఖిల ప్రియాన్ని చిన్నచూపు చూస్తున్నారనే ధోరణి వస్తుంది, ఎందుకంటే అక్కడెక్కడ కూడా పట్టించుకోవట్లేదు, అన్ని అక్కడ లోకల్ మీడియాలో కానీ అక్కడ కూడా చాలా విభేదాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఆమె మంత్రి స్థాయి హోదాలో ఉంది, నాకు ఎటువంటి పదవి లేదు, నేను ఆమెను పట్టించుకోకపోయేది. అంటే మంత్రి స్థాయిలో ఉన్నా సరే మీ అనుభవం ఆమెకి చాలదు కదా? వాళ్ళు నా అనుభవం కంటే మేధావులను వాళ్ళు ఫీల్ అవుతున్నారు, మీరు అనుకుంటున్నారు అనుభవం లేదు, వాళ్ళు చాలా మేధావులను ఫీల్ అవుతున్నారు. అఖిల కోసం నేను పనిచేయడం లేదు, పార్టీ కోసం పనిచేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నా, లోకేష్ బాబు గారి ఆదేశాల కోసం నడుస్తాను, పార్టీ నిర్ణయమే అల్టిమేట్. ఇది ఇక్కడ పరిస్థితి ఏదైతే పార్టీ నిర్ణయం శిరోధారకం, దానికోసం అఖిల ప్రియతో ఎన్ని గొడవలు ఉన్నా సరే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాను, తిరిగి ఆళ్లగడ్డ అట్టగ నంజాల్లో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారులకు తీసుకురావడం తాను జయమని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో పూర్ణ